आंध्र प्रदेश प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन कोविड वैक्सीनेशन प्रक्रियलो भागंगा ई रोजु पिडुगुराळ्ळ मंडल परिधिलोनी वीरापुरं ग्रामंलोनी स्थानिक सचिवालयंलो वैक्सीन सेंटर एर्पाटु चेशारु। इंदुलो 45 संवत्सराल पैबडिन वारिकि ई वैक्सीन इच्चारु। इंदुलो ग्रामंलोनी 45 संवत्सराल पैबडिन वारु स्वच्छंदंगा वच्चि वैक्सीन वेयिंचुकुन्नारु। ई कार्यक्रमंलो एंपीडीओ बी कासिया वैक्सीन सेंटर्नु परिशीलिंचि प्रजलु धैर्यंगा ముందుకు వచ్చి పెద్ద ఎత్తున వాక్సిన్ తీసుకుంటున్నారని తెలియజేశారు। ఎంపీడీఓ వెంట ఈఓపీ ఆర్డీ శంకర్ రావు, డాక్టర్ ప్రభావతి, విఆర్ఓ కాసియా పాల్గొన్నారు। మరియు స్థానిక సర్పంచ్ విజయరామారావు, ఎంపీటీసీ పుల్ల రమేష్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఏర్పాట్లను చేస్తున్నారు మరియు ప్రజలకు అందుబాటులో ఒక 104 వాహనాన్ని అందుబాటులో ఉంచారు। ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వైస్ ప్రెసిడెంట్ ఎస్కే సుభాని, సిహెచ్ నరసింహారావు, శంకర రామచంద్రరావు మరియు స్థానిక సచివాలయం సిబ్బంది, సెక్రటరీ, ఆశా వర్కర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు। पदेन रोजल कृतम नीचे मैं अड़ता मंडलाधिकार वैद्याधिकार अंदर कड़ापाड़ी वे इन पड़ता ऊर्जे वाली एवरना अंदर वे अड़ता कोई मैं कैंपनी इपड़की सुमार 170 इंत वेबई इंकोक 150 मंदिर वे वाले अंदर की अबाटी वैक्सीन अंदर की पेर पेरना कृतज्ञता धन्यवाद। इकड को ग्राम सर्पंच उदय नीचे आये मंत्री मंत्री पनीगा टेंट को ऐसी वच्चा जनल वाटर विषय में यानी अभी मंत्री आये सारथ्य बागे आये सर्पंच गार चला अंदर की मंजी सतोषक उ కానీ ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే 270 మంది వేయించుకున్నారు, మిగతా 150 మంది కూడా వచ్చి వేయించుకుంటారు। మనందరికీ కూడా మా వాలంటీర్ల ద్వారాగా పబ్లికేషన్ చేసి ప్రతి వాలంటీర్ కూడా పెన్షన్ వచ్చేటప్పుడు ఇల్లు తిరిగి ఆ ఇంటికి పోయిన ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి వాళ్ళు పోయి కోవిడ్ వేయించుకోవాలి, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా వేయించుకోవాలని వాలంటీర్ల సహకారం, ఆశా వర్కర్లు మరియు డాక్టర్స్ మేము కూడా కొంతమంది తిరిగేసి ప్రజలందరికీ కూడా తెలియపరిచే వారి కావాల్సిన సదుపాయాలు కూడా వసతి ఏర్పాటు చేస్తున్నాము। ఈ అవకాశం ప్రభుత్వం వారు మాకు కల్పించినందుకు ధన్యవాదాలు చెల్లిస్తూ అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మనము మాస్ క్యాంపెయిన్ లాగా కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి కోవిషీల్డ్ వ్యాక్సిన్ మనం వీరాపురం గ్రామంలో వీరాపురం గ్రామ ప్రజలకు ఇవ్వడానికి ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేశామండి। ఈ క్యాంప్లో మనం 60 అబౌ పీపుల్స్ కి మరి 45+ వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వండి। అదేవిధంగా మన కరాలపాడ పిఎస్సి తరఫున మనము ఈ ఫస్ట్ బ్రాహ్మణపల్లి వేసాం, ఇప్పుడు వీరాపురం వేస్తున్నామండి। అలాగా మనం కరాలపాడ పిఎస్సి తరఫున మనకి 10 పంచాయతీలు ఉన్నాయి। ఆ 10 పంచాయతీల్లో మనం వ్యాక్సిన్ అందుబాటులో ఉండేదాన్ని బట్టి చూసుకొని మన పంచాయతీలన్నింటినీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండి। కోవిషీల్డ్ కూడా మనకి కోమార్బిడిటీస్ ఇది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నోళ్ళు కంట్రోల్లో బీపీ కంట్రోల్ లేనో షుగర్ బీపీ కంట్రోల్లో లేనోళ్ళు అలా కొన్ని కొంతమందికి కాంట్రాఇండికేషన్గా ఉంది కానీ మిగతా వాళ్ళందరూ వేయించుకుని కూడా బాగానే ఉన్నారు। కాబట్టి ఈ వ్యాక్సిన్ గురించి ఎవరు భయపడని అవసరం లేదు, ధైర్యంగా అందరూ వచ్చి వేయించుకోవచ్చండి। ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మేము డాక్టర్స్ని కూడా క్యాంపులో అందుబాటులో ఉంటున్నాము, ఎవరు భయపడకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము। అందరికీ నమస్కారం అండి। మరి ఈ రోజున మనం వీరాపురం గ్రామ పంచాయతీ పరిధిలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మనం కరోనా వ్యాక్సిన్ వేయడానికి ఈరోజు క్యాంపెయిన్ పెట్టున్నాం। మనం ఇంతకుముందు కూడా మన మండలంలో బ్రాహ్మణపల్లి మరియు జోలకల్ అనేటువంటి రెండు విలేజ్లో కూడా పెట్టడం జరిగింది। ఇదే రకంగా మనకి ఈ ఏప్రిల్ నెలలో మొత్తం కూడా విలేజ్లన్నీ కూడా మనకున్నటువంటి 16 విలేజ్లు కూడా
ఏప్రిల్ నెలలో అబౌ 45 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం వ్యాక్సిన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రకంగా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇప్పటికే మనం మన ఫ్రంట్ వారియర్స్ అయితేమి, మరి నిన్న మనం బ్రానపల్లో అయితేమి, జోలకల్ అయితేమి, మరి ఈ రోజున ఇప్పుడు మనం వీరాపురంలో ఇంతకుముందు ఒక 90 మందికి ఇప్పుడు ఒక 170 మందికి మొత్తం కూడా ఒక 260 మంది దాకా ఇప్పటికి మనం వీరాపురంలో వేసున్నాం. మరి ఇంకొక 150 మంది దాకా కూడా మనకి ఏ టైంనా కానీ ఉన్నటువంటి మొత్తం కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇంతవరకు కూడా మనం వేసుకున్నటువంటి ఎవరు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాలేదు. అందుకని దయచేసి మండల ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే కరోనా వ్యాక్సిన్ కినా మీ ఊర్లో వేసుకున్నట్టయితే మరి ఒకేసారి మనకు అవకాశం వస్తుంది. 45 సంవత్సరాలు అబౌవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కరోనా వ్యాక్సిన్ మరి 100% కూడా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇటువంటిది మరి అందరూ కూడా మనకి ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ పెద్దలు కానీ, మరి పెద్ద వయస్సులు కానీ, మరి అందరూ కూడా అన్ని రకాల వాళ్ళు కూడా అందరూ వేయించుకున్నట్టయితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే మనకి ఇప్పుడు రాబోయేటువంటి రెండో వేవ్ వస్తూ ఉంది. మనకి నిన్న మనకి గుంటూరు జిల్లాలో 340 మందికి కరోనా అటాక్ అయి ఉంది. మరి ఈ కరోనా నుంచి మనం మనల్ని కాపాడుకోవాలని చెప్పంటే ఖచ్చితంగా కరోనా వ్యాక్సిన్ మీద ఏమైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలన్నీ కూడా తీసేసుకొని మీరందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే మిమ్మల్ని రక్షించుకునేది కాకుండా మీకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కరోనా నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను.